యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా, పాపమునకు ఫలము ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. పాప ఫలము ఏంటి? మనుష్యుడు భూమి మీద పాపంలో జీవిస్తే అతనికి దక్కేటువంటి బహుమానం ఏమిటి? మానవుడు పాపంలో జీవించి పాపంలో మరణించి పాపంలో చనిపోతే అతనికి ఉండేటువంటి బహుమానము, అతని జీవితము ఎలా ఉంటుంది, అతని పరిస్థితి ఏమిటి అనేటువంటిది బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఇది అన్నమాట పాపమునకు ఫలము ఏంటంటే ఆరని అగ్ని గంధకాలు. అందుకే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఈ పొట్టు ఎవరు? పొట్టు ఎవరు అంటే రక్షణ లేనటువంటి వారు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచని వాళ్ళు, బాప్తీసం పొందని వాళ్ళు, ఆయన శరీరమనబడిన సంఘములోనికి చేర్చబడని వాళ్ళు. ఆ శరీరమనబడిన సంఘంలోనికి చేర్చబడిన ప్రతివారు పొట్టు అయి ఉన్నారు. ఆ పొట్టును దేవుడు ఆరని అగ్నితో కాల్చివేయును. సో ఆయన శరీరమనబడిన సంఘములోనికి ఎవరైతే చేర్చబడలేదో ఆ చేర్చబడినటువంటి వారందరూ కూడా పొట్టు. ఆ పొట్టును దేవుడు అగ్ని గంధకాలలో కాల్చివేస్తాడు. వారు యుగ యుగాలు అగ్ని గంధకాలలో చనిపోతారు. మత్తయి సువార్త 18:18 కూడా ఇలాగ వ్రాయబడి ఉన్నది. 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడని వారితో నిత్యముగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ ఏ లేఖనం ఏం చెప్పుచున్నదంటే, భూమి మీద నువ్వు ఏదైతే బంధింపబడతావో అవి పరలోకంలో కూడా బంధింపబడను. భూమి మీద మీరు వేటిని విప్పుతారు అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి భూమి మీద ఏంటి బంధింపబడేది, ఏమి విప్పబడుతుందంటే సువార్త ద్వారా ఒక మానవుడి యొక్క పాపములు విప్పబడతాయి. నువ్వు భూమి మీద ఏమైతే విప్పుతావో అవి పరలోకములు విప్పబడను. నువ్వు ఏదైతే బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడను. అందుకని మానవుడు పాపమునకు ఈ భూమి మీద విప్పబడాలి, తన కట్లు విప్పబడాలి. అది ఏంటంటే దేవుని యొక్క వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు వారి కట్లు విప్పబడతాయని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఇంకొక లేఖనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:46 కూడా ఇలాగ వ్రాయబడి ఉన్నది. 40వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అందుకు రాజు మిక్లి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారల్లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. చూశారండి, వీరెవరనగా శపింపబడినటువంటి వాళ్ళు. ఈ శపింపబడినటువంటి వారిని నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన వారు. ఈ అగ్నిగంధకాలు దేవుడు మానవుడి కొరకు సృష్టించలేదు, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచాడు. ఏంటిది అగ్నిగంధకాలు? అయితే మనుషుడు దేవుణ్ణి విడుట వలన, అంటే దేవుణ్ణి మర్చిపోవటం వలన, దేవుణ్ణి విడిచి వెనుకకు వెళ్ళటము వలన దేవుడు వీరిని ఎవరి కోసమైతే అగ్నిగంధకములు, ఎవరి కోసమైతే ఆ పాతాల లోకము భద్రపరిచాడో వారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు.
ఇది దేవుడు మానవుణ్ణి అందరినీ పాపం చేసిన వారందరినీ నరకానికి పంపించి దేవుడు మానవుని కొరకు ఈ అగ్ని గంధకాలు సృష్టించలేదు, సృష్టించింది వాడి కొరకు. అయితే మనుషుడు ఏం చేస్తున్నా అంటే దేవుణ్ణి విడిచి దానికి సాగిల పడటం వల్ల దేవుడు వాణి దగ్గరికి పంపిస్తున్నాడు, అపవాది దగ్గరికి. వీరెవరనగా శపింపబడిన వారలారా. శపింపబడటం అంటే ఎలా? క్రొత్త నిబంధన గ్రంథంలో శాపాలు ఉన్నాయంటే శాపాలు ఉన్నాయి. మరి ఒక సువార్త ప్రకటింపబడినటువంటి వాళ్ళు కూడా శపింపబడిన వాళ్ళు, అబద్ధ బోధ బోధించే వాళ్ళు కూడా శపింపబడిన వాళ్ళు, కల్పనా కథలు బోధించే వాళ్ళు కూడా శపింపబడిన వాళ్ళు, సత్యవాక్యమునకు వ్యతిరేకముగా మాట్లాడినటువంటి వారందరూ కూడా శపింపబడిన వారు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు వెళ్ళినటువంటి వారందరూ కూడా శపింపబడిన వారు, మరియు వారు పొట్టై ఉన్నారు. అందుకని వీరందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాలో కాల్చివేయను. ఇది పాపము. పాపం అంటే ఏంటి? దొంగతనము, వ్యభిచారము, హత్యలు, మోసాలు, ఇవే కాదు పాపం అంటే. సువార్తకు మరి ఒక సువార్త, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సువార్త కాకుండా మరి ఒక సువార్త ప్రకటించటము పాపము. దేవుని వాక్యమును కలిపి చెరపటము, బోధించటము, లేనటువంటి అసత్యాలను బోధించి సత్యాన్ని అసత్యముగా బోధించి బోధించడము శాపము. అంతేకాకుండా ఆయన శరీరం అనబడిన సంఘములో అంటుకట్టబడిన ప్రతివాడు కూడా శపింపబడిన వారు. వారందరూ కూడా పాపులు. ఎందుకు శపింపబడిన వారంటే వారందరికీ రక్షణ లేదు. రక్షణ లేని ప్రతివాడు శపింపబడినవాడు. రక్షణ ఎక్కడుందంటే ఆయన శరీరంలో ఉంది, ఆయన సంఘములో ఉంది. ఆ సంఘంలోనికి వచ్చినటువంటి వారు పాపులు కాదు, పరిశుద్ధులు. సంఘమునకు బయట ఉన్నటువంటి వారంతా కూడా శపింపబడిన వాళ్ళు, శాపగ్రస్తులు. వారి కొరకు దేవుడు నిత్య అగ్ని గంధకములను తయారు చేశాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. ఇంకొక లేఖనం చూసినట్లయితే తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-9 వరకు, తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 7-9 వరకు కూడా ఇలాగూ చెప్పబడి ఉన్నది. ఇక్కడేం చెప్పుచున్నదంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి యూపిరి చేత వాణిని సంహరించి ఏం చేస్తున్నాడు? తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చూశారండి, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్తము బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉన్నాడు. ఈ యొక్క సాతాను కనపరచు బలమును అనగా వాని యొక్క సూచనలు, అంటే భూమి మీద సాతాను సూచనలు చేస్తున్నాడు. అబద్ధపు సూచనలు, అబద్ధపు అద్భుతాలు, అబద్ధపు ఇవన్నీ చేస్తున్నాడు. వాణి రాక అబద్ధ విషయమే సమస్త బలముతో నానా విధమైన సూచక్రులతో మాత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించే సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో ఆయన ఈ కార్యములు చేస్తున్నాడు. అయితే వీరందరినీ కూడా ఏది, స్వస్థతలకు అలవాటు పడేవాళ్ళు, సూచక్రియలకు అలవాటు పడేవాళ్ళు, అద్భుతాలు మాత్కార్యాలకి అలవాటు పడిన వాళ్ళందరినీ కూడా దేవుడు 6 అగ్ని గంధకాల్లో కాల్చివేయను. ఇంకొక లేఖనం చూసినట్లయితే యూదా పత్రికలో 7వ వచనంలో కూడా ఇలాగ వ్రాయబడి ఉన్నది. యూదా పత్రిక 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి ముట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేసు పరశరీరానుసారమైనందున నిత్య అగ్ని దండన అనుభవించుసు దుష్టాంతముగా ఉంచబడెను. వ్యభిచారము దేవుడు క్షమించలేని పాపము. వ్యభిచారము చేసు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించును. వ్యభిచారము దేవుడు క్షమించడు. ఇది భయంకరమైన పాపం. నీవు ఏమి ఇతుతావో అదే కొయ్యపడతావు. నీవు వ్యభిచరిస్తే
నీ కుమారులు కుమార్తెలు కూడా వ్యభిచారం చేస్తారు. నీవు నీతిమంతుడిగా జీవిస్తే నిన్ను చూసి నీ కుమారులు కుమార్తెలుగా కూడా నిజాయితీగా జీవించాలని చూస్తారు. దీనిని వ్యభిచారము, భయంకరమైన పాపం. దీనిని దేవుడు క్షమించడు. వారికి నిత్య అగ్నిగంధకమని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. చివరికి ఇంకొక లేఖనం, ప్రకటన గ్రంథము 14:11 కూడా ఇలాగూ చెప్పబడి ఉన్నది. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకును కానీ నమస్కారము చేయువారు. దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునేవాడు రాత్రి మొగలు నెమ్మది లేని వారైందరు. ఆ మృగమునకు అనగా పడదోయబడినటువంటి దూత అనగా దీని యొక్క మర్మం ఏంటంటే మనుషులకు నమస్కారం చేసిన ఎల్ల. దీని అర్థము మృగం అంటే నిజంగా మృగము కాదది, ముద్ర అంటే నిజంగా 666 ముద్రని కాదు. నువ్వు మనుషుణ్ణి దైవముగా ఆరాధన చేస్తే నిత్యాగ్ని గంధకాలకు వెళ్తావు. మనుషుడు ఎప్పటికీ కూడా దైవము కాదు, నరుడు మానవుడే, మనలాగా చచ్చిపోతాడు. భూమి మీద మానవ జాతిగా పుట్టిన ప్రతివాడు కూడా మనిషి అండి. మనిషిని నీవు దైవమని పూజన చేయకూడదని బైబిల్ చెబుతుంది. ఒకవేళ మనిషిని దైవమని పూజించేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా పూజిస్తే ఖచ్చితముగా నరక అగ్ని గంధకాలు. పూజింపబడించుకున్న వ్యక్తి, పూజించినటువంటి వ్యక్తి ఇద్దరు నరకంలో ఉంటారు. అందుకని దీని భావం ఏంటంటే మనుషునికి నీవు పూజింపకూడదు, మనుషుణ్ణి దైవముగా చూడకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది. పాపమునకు ఫలము ఏమిటంటే నిత్య అగ్ని గంధకము. అది యుగ యుగాలు ఉండను, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని నీ ప్రాణము నీ దేహమును విడవక మునిపే నువ్వు సత్యము తెలుసుకునము. నువ్వు ఏదో భూమి మీద 1,000,000,000,000,000,000 ధనము సంపాదించి సుఖభోగములు అనుభవించు బ్రతకాలని ఆశ కోరికలతో ఉన్నవేమో, నీ జీవము ఏ పాటిదంటే అంతలో కనపడి మాయమైపోయే ఆవిరి వంటి వాడివి, నీటి బుడక లాంటి వాడివి, గడ్డి పువ్వు లాంటి వాడివి. నువ్వెప్పుడు చనిపోతావో నీకు తెలియదు. కరోనాతో కోట్ల మంది చనిపోతున్నారు, వారి వారి పాపంలోనే చనిపోతున్నారు. రక్షణ తెలుసుకొనకుండా సత్యవాక్యము తెలుసుకొని నీ రక్షణ మార్గమును ఎరుగు. రక్షణ మార్గము తెలుసుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రేపటి గురించి రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. అందుకని నీ ప్రాణము నీ దేహమును విడువకమునిపై నువ్వు మారు మనసు పొందమని, నీ పాపమునకు ఫలము నిత్య అగ్ని గంధకమని, నీవు మరణించిన తర్వాత జీవితం ఉన్నదని నీవు మర్చిపోతున్నావు. మానవుడికి మరణము తర్వాత జీవితం ఉన్నది. జీవితము లేదనుకొని భూమి మీద సుఖభోగాలు జీవించి, విచ్చలవిడిగా జీవించి, పాపముతో జీవించి చివరికి చనిపోతే నీకు ఇచ్చేటువంటి దేవుడిచ్చే ఫలం ఏంటంటే నిత్య అగ్ని గంధకాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.